నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ సహా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ పదిహేడున ముగియనున్నది దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి వరకు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన తర్వాత షెడ్యూల్ను రూపొందించింది ఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది తక్షణం ఎన్నికల కోడ్ ఈ ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ ముప్పైనా పోలింగ్ నిర్వహించినట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్లో పేర్కొన్నది డిసెంబర్ మూడున కౌంటింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు నవంబర్ మూడున ఎన్నికల గెజిట్ విడుదల కానుండగా పదవ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది నవంబర్ పదమూడవ తేదీ వరకు నామినేషన్ల స్కూట్ని నవంబర్ పదిహేనవ తేదీ నామినేషన్ల విద్రాకు చివరి తేదీగా షెడ్యూల్లో పేర్కొన్నది మొత్తం నూట పంతొమ్మిది స్థానాలున్న అసెంబ్లీకి జనవరి పదహారవ తేదీ వరకు నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ మిజోరాంతో కలిపి నిర్వహిస్తున్నందున దాదాపు నెల రోజుల ముందే పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది గత ఏడాది డిసెంబర్ ఏడున పోలింగ్ జరగ్గా పదకొండున ఫలితాలు వెలువడ్డాయి కానీ అసెంబ్లీ ఫస్ట్ సెషన్ జనవరి పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన జరగడంతో తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఎన్నికలు సకాలంలో వస్తాయా లోక్సభతో పాటు కలిపి జమిలిగా వస్తుందా ఒక నెల ముందే జరుగుతుందేమో రెండు నెలలు ఆలస్యం కావచ్చేమో ఇలాంటి అనేక సందేహాలకు తెరదించుతూ షెడ్యూల్ విడుదలైంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం వామపక్షాలు తెలంగాణ జనసమితి తదితర పార్టీలన్నీ మహాకూటమి పేరుతో పోటీ చేశాయి బీఆర్ఎస్ బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి ఈసారి మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో పాటు తెలంగాణ జనసమితి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి ఈసారి ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ పేరుతో షర్మిల నేతృత్వంలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ అత్యధికంగా ఎనభై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పంతొమ్మిది చోట్ల తెలుగుదేశం రెండు చోట్ల బీజేపీ ఒక చోట గెలిచాయి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన ఇద్దరు లో చేరిపోయారు లెఫ్ట్ పార్టీలకు ఒక్క సీట్ కూడా దక్కలేదు ఎన్నికల షెడ్యూల్ వెలువడానికి ముందే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భావించింది కొన్ని కీలక అంశాలను చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గత నెల చివరి వారం నుంచే సచివాలయ అధికారుల స్థాయిలో కసరత్తు జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం కారణంగా కేబినెట్ భేటీ జరగలేదు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణం కోడ్ అమల్లోకొచ్చింది దీంతో ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది కొత్త స్కీములను ప్రకటించడానికి కోడ్ ఆటంకం కానుంది పార్టీ పరంగా హామీల రూపంలో మాత్రమే ప్రకటించాల్సి ఉన్నది ఎన్నికల షెడ్యూల్ ఏ సమయంలోనైనా రావచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే అనేక కొత్త పథకాలను ప్రకటించింది ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ ఐఆర్ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు ముఖ్యమంత్రి అల్పాహార పథకం చేనేతకు చేయూత గృహలక్ష్మి మైనార్టీలకు లక్ష సాయం ఇలాంటి అనేక పథకాలను ప్రకటించింది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్నింటిని లాంఛనంగా ప్రారంభించింది కేవలం కోడ్ ఆటంకం రాకుండా ఉండేందుకు గాను ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించి రోజుతోనే సరిపెట్టుకుంది దీన్ని ఆన్గోయింగ్ స్కీమ్గా చూపించి క్యాంపెయిన్ టైంలోనే స్పీడప్ చేయనున్నది రైతుబంధు స్కీమ్ కింద ఒక్కో ఎకరానికి వేల చొప్పున ప్రభుత్వం నవంబర్ చివరిలో లేదా డిసెంబర్లో రాష్ట్రంలోని సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమకానున్నది ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కావడంతో ఎన్నికల సంఘం నుంచి కూడా ఆంక్షలుండకపోవచ్చు సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు రైతుబంధు ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నది లాంఛనంగా ప్రారంభించి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాని గృహలక్ష్మి చేనేతకు చేయుత లాంటి పథకాల కింద ఇచ్చే సాయాన్ని కూడా పోలింగ్కు ముందుగా అందజేసే అవకాశం ఉన్నది గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ ఆరున రెండు వేల పద్దెనిమిది షెడ్యూల్ను ప్రకటించింది అసెంబ్లీని సెప్టెంబర్ ఆరున ముందస్తుగా రద్దు చేయడంతో నెల రోజుల్లోనే షెడ్యూల్ వచ్చేసింది డిసెంబర్ ఏడున పోలింగ్ జరగ్గా పదకొండున ఓట్ల లెక్కింపు పూర్తయింది దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారానికి పార్టీలకు అవకాశం లభించింది ఈసారి అక్టోబర్ తొమ్మిదిన నా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది నవంబర్ ముప్పైనా పోలింగ్ జరగనుండటంతో యాభై రోజుల పాటు పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కింది బీఆర్ఎస్ మినహా నాలుగు సీట్లు తప్ప మరే పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు షెడ్యూల్ విడుదలైనప్పటికీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అవి క్యాండిడేట్ లిస్టును కంప్లీట్ చేయనున్నాయి తెలంగాణ మొత్తం స్థానాలు నూట పంతొమ్మిది ఎస్సీ రిజర్వేషన్స్ పంతొమ్మిది ఎస్టీ రిజర్వేషన్స్ పన్నెండు నోటిఫికేషన్ విడుదల నవంబర్ మూడు నామినేషన్ డెడ్ లైన్ నవంబర్ పదిహేను పోలింగ్ తేదీ నవంబర్ ముప్పై కౌంటింగ్ తేదీ డిసెంబర్ మూడు మొత్తం ఓటర్లు మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఇందులో పురుషులు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు మంది మహిళలు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు పోలింగ్ కేంద్రాలు ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు మొత్తంగా ఏర్పాటు చేశారు అసెంబ్లీ గడువు పదహారు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనున్నది ఛత్తీస్గఢ్ మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య తొంభై ఇందులో ఎస్సీ రిజర్వేషన్స్ పది ఎస్టీ రిజర్వేషన్స్ ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ విడుదల మొదటి విడత పదమూడు అక్టోబర్ రెండవ విడత ఇరవై ఒకటి అక్టోబర్ నామినేషన్కు డెడ్ లైన్ మొదటి విడత అక్టోబర్ ఇరవై వరకు రెండవ విడత అక్టోబర్ ముప్పై వరకు ఉండనుంది పోలింగ్ తేదీ మొదటి విడత నవంబర్ ఏడవ తేదీ రెండవ విడత నవంబర్ పదిహేడున జరగనున్నాయి కౌంటింగ్ తేదీ డిసెంబర్ మూడున జరగనున్నది మొత్తం ఓటర్ల సంఖ్య రెండు పాయింట్ సున్నా మూడు కోట్లు ఇందులో పురుషులు ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్లు ఇందులో మహిళలు ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు పోలింగ్ కేంద్రాలు ఇరవై నాలుగు వేల నూట తొమ్మిది అసెంబ్లీ గడువు పూర్తయ్యేసరికి మూడు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనుంది మధ్యప్రదేశ్ మొత్తం అసెంబ్లీల సంఖ్య రెండు వందల ముప్పై ఇందులో ఎస్సీ రిజర్వేషన్స్ ముప్పై ఐదు ఎస్టీ రిజర్వేషన్స్ నలభై ఏడు నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన విడుదల కానుంది నామినేషన్లకు డెడ్ లైన్ నవంబర్ రెండవ తేదీన సమకూర్చారు పోలింగ్ తేదీ నవంబర్ పదిహేడు కౌంటింగ్ తేదీ డిసెంబర్ మూడున వెలువడినట్లు సమాచారం మొత్తం ఓటర్లు ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఇందులో పురుషులు రెండు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు మహిళలు రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఉన్నారు మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య యాభై ఒక్క వేల ఏడు వందల యాభై ఆరు అసెంబ్లీ గడువు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనున్నది రాజస్థాన్ మొత్తం అసెంబ్లీల సంఖ్య రెండు వందలు ఇందులో ఎస్సీ రిజర్వేషన్స్ ముప్పై నాలుగు ఎస్టీ రిజర్వేషన్స్ ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ ముప్పై నామినేషన్స్ డెడ్లైన్ నవంబర్ తొమ్మిది పోలింగ్ తేదీ నవంబర్ ఇరవై మూడు కౌంటింగ్ తేదీ డిసెంబర్ మూడు మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇందులో పురుషులు రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్లు మహిళలు రెండు పాయింట్ యాభై రెండు కోట్లు మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య యాభై ఒక వేల ఏడు వందల యాభై ఆరు అసెంబ్లీ గడువు పద్నాలుగు ఒకటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనుంది మిజోరాం మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య నలభై ఇందులో ఎస్సీ రిజర్వేషన్స్ ఏమీ లేకపోగా ఎస్టీ రిజర్వేషన్స్ ముప్పై తొమ్మిది నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ పదమూడవ తేదీన విడుదల చేయనున్నారు నామినేషన్ డెడ్లైన్ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ పోలింగ్ తేదీ నవంబర్ ఏడు కౌంటింగ్ తేదీ డిసెంబర్ మూడు మొత్తం ఓటర్ల సంఖ్య ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షలు ఇందులో పురుషులు నాలుగు పాయింట్ పదమూడు లక్షలు స్త్రీలు నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు పోలింగ్ కేంద్రాలు పన్నెండు వందల డెబ్బై ఆరు అసెంబ్లీ గడువు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడుతో ముగియనున్నాయి